వెల్కమ్ టు మనందని కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు అయితే కనుక మా స్ట్రీట్లో మా వినాయకుడికి నిమజ్జనం జరుగుతుందండి. సో అందుకని చెప్పి పిల్లలందరూ కూడా ఇలాగ ఉట్టు కొడుతున్నారనమాట. బాయ్స్ వచ్చి ఉట్టు కొట్టడానికి ట్రై చేస్తుంటే గర్ల్స్ ఏమో ఫేస్ మీద ఇలాగా కలర్ వాటర్ మగ్స్తో వేస్తున్నారండి. ఎందుకంటే అలాగ వాటర్ వేస్తున్నప్పుడు వాళ్ళు ఉట్టు కొట్టలేరు కదా ఫేస్ మీద వాటర్ పడినప్పుడు. సో అందుకని చెప్పి వాళ్ళు ఉట్టు కొట్టకుండా వీళ్ళు చూడడం కోసం మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు గర్ల్స్ అయితే. చూడండి ఇలాగ మా బిల్డింగ్కిను మా ఎదర బిల్డింగ్కి మధ్యలో ఇలాగ కర్ర కట్టి దానికి ఇలాగ ఉట్టుని అలాట్ తీశారు. చాలా ఫన్నీగా జరిగిందండి ఆ రోజు అయితే. చాలాసేపు జరిగింది ఉట్టు కొట్టే ప్రాసెస్. మా స్ట్రీట్లో వినాయకుడు పందిరి ముందు జరిగే ప్రతి హ్యాపీ మూమెంట్స్ని మీతో షేర్ చేద్దామని చెప్పి నేను షేర్ చేస్తున్నానండి. ఎందుకనంటే మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామో మీకు కూడా తెలియాలి అని నేను అనుకుంటున్నాను కాబట్టి షేర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే కనుక లేడీస్కి అండి, లేడీస్ కూడా ఉట్టు కొట్టారనమాట. వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. ఫస్ట్ అయితే బాయ్స్ది అయిపోయింది, ఇప్పుడు మా స్ట్రీట్లో ఉన్న లేడీస్ది అనమాట ఉట్టు కొట్టే సెక్షను. బట్ కానీ నేను ఆ వీడియోని షేర్ చేయడం లేదు మీకు. ఆ ఉట్టు కొట్టే ప్రాసెస్ అయిపోయిన తర్వాత లేడీస్ నెక్స్ట్ పిల్లలందరూ కూడా ఇంకా వాటర్ ఉన్నాయి కదా ఈ డ్రమ్లో, సో ఈ వాటర్తో ఫుల్గా ఆడుకున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు పోసుకుని సరదాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. ఆ క్లిప్ కూడా నేను మీకు షేర్ చేస్తున్నాను. ఇది మా ఇంటి ముందే ఉంది కాబట్టి నాకు చాలా ఈజీ అయిపోయింది షేర్ చేయడం మీకు. అండ్ నెక్స్ట్ ఆ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత విఘ్నేశ్వరుడికి ఇన్ని రోజుల నుంచి ఏమైతే పంచులు కానీ ఏమైనా సరే కట్టారో అవన్నీ కూడా తీసేసి కొత్తగా వేరే పంచుని కట్టి నిమజ్జనం చేయడానికి రెడీ చేస్తున్నారండి. ఇప్పుడైతే మొన్న లడ్డు వేలం పాట వీడియో నేను మీకు షేర్ చేశాను కదా, సో అందులో ఈ ఇతను వచ్చేసి 3 kgs లడ్డూని పాడుకున్నారనమాట. మొత్తం 3 లడ్డూస్ అండి. ఫస్ట్ వెళ్తున్న అతను వచ్చి 3 kgs లడ్డు పాడుకున్నారు. అండ్ నెక్స్ట్ అతను వచ్చి 13 kgs లడ్డు పాడుకున్నారండి. అండ్ వీళ్ళైతే నెక్స్ట్ బ్లూ కలర్ షర్ట్ అతను అయితే కనుక లక్కీ డ్రాలో ఈ లడ్డూని తీసుకున్నారనమాట. అంటే వాళ్ళ పాపకు వచ్చిందండి, మెళ్ళో దండేశారు కదా ఎల్లో కలర్ దండ పూల దండ, సో ఆ పాపకు వచ్చిందనమాట ఈ లడ్డు లక్కీ డ్రా ద్వారా వచ్చింది. సో లక్కీ కదా ఆ పాప. విఘ్నేశ్వరుణ్ణి చాలా జాగ్రత్తగా ఏదైతే వెహికల్ తీసుకొచ్చారో ఆ వెహికల్లోకి విఘ్నేశ్వరుని ఎక్కించారండి. ఎక్కించిన తర్వాత విఘ్నేశ్వరుణ్ణి బాయ్స్ అందరూ కూడా ఇలా స్మోకీ కలర్స్ తోటి డ్యాన్స్ చేస్తున్నారండి. ఏదైతే రియల్ సౌండ్ ఉందో దాన్ని కొంచెం వాల్యూమ్ తగ్గించేసి నేను ఉంచేస్తున్నానండి, ఎందుకంటే రియాలిటీగా ఉండటం కోసం. లేడీస్ కూడా తిన్మర్ వాళ్ళు మూవించే సౌండ్కి సూపర్గా డ్యాన్స్ చేస్తున్నారు కదండి. చూడండి వాళ్ళ స్టైల్లో వాళ్ళు చేస్తున్నారనమాట చాలా సింపుల్గా. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఇప్పుడు బాయ్స్ కూడా డ్యాన్స్ చేస్తున్నారండి. ఇది మా స్ట్రీట్ చివరి అన్నమాట. ఇక్కడ చూస్తే కనుక వీళ్ళని అసలు గుర్తుపడడానికి లేరండి. అందరూ కూడా ఫుల్గా కలర్స్ అనేవి ఫేస్కి బాగా వేసేసుకున్నారు. సో వాళ్ళ ఫేస్ మొత్తం కూడా కలర్స్తో నిండిపోయిందండి. అండ్ నెక్స్ట్ అయితే కనుక సమ్ క్రాకర్స్ అవి కాలుస్తున్నారనమాట. సో నేను మీకు ఆ క్లిప్స్ కూడా యాడ్ చేస్తున్నానండి ఇక్కడ. ఇంకా మా వినాయకుడు అయితే కనుక స్ట్రీట్ చివరి దాకా వచ్చేసారు. సో అందరం కలిసి ఒక చిన్న పిక్ దిగామండి. ఇప్పుడైతే నిమజ్జనం టైం. సో విఘ్నేశ్వరుణ్ణి ఇలా నిమజ్జనం చేస్తారండి కృష్ణానదిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ట్యాప్ చేయండి. సీ యూ సూన్.